నీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా నేడు సీఎం కేసీఆర్ రెండో రోజు అన్నారం బ్యారేజ్ను సందర్శిస్తారు. ఇవాళ ఉదయం 10 గంటలకు కేసీఆర్ అన్నారం బ్యారేజీ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు సుందిళ్లను కేసీఆర్ పరిశీలిస్తారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. రైట్, చంద్రశేఖర్ చెప్పండి. సుభాష్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా రెండు రోజుల పర్యటనలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. నిన్న మేడిగడ్డ రిజర్వాయర్ని సందర్శించి పనులను వేగవంతంగా చేయాలనేటువంటి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే నిన్న పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఫీల్ కాలేదు కాబట్టి నిన్న సాయంకాలం కరీంనగర్ చేరుకున్నటువంటి సీఎం కేసీఆర్ నేడు ఉదయమే హెలికాప్టర్ ద్వారా అన్నారం, చుందిళ్ళ, కన్నపల్లి పంప్ హౌస్, అలాగే గోలివాడ పంప్ హౌస్ పనులను పర్యవేక్షిస్తారు. అలాగే అక్కడ నుంచి జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ పంప్ హౌస్ను పరిశీలించి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి రాజేశ్వరరావుపేట పంప్ హౌస్ ను కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇదే క్రమంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎస్ఆర్ఎస్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ పునర్జీవన పథకాన్ని కూడా పర్యవేక్షించేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఒక కాపర్ డామ్ ఏర్పాటు చేయాలి, యుద్ధ ప్రాతిపదికన నీళ్లు అందించాలి, రైతులు తమ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకున్నారు, వారి ఆశల్ని మనము నిజం చేసి కళను సాకారం చేసే దిశగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రజల కొరకు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దిశా నిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది సుభాష్. ఈ క్రమంలో నిన్న సాయంకాలం సీఎం కేసీఆర్ కలిసినటువంటి ఎమ్మెల్యేలతో కూడా దాదాపు 2 గంటల పాటు మాట్లాడడం జరిగింది కరీంనగర్లో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ భవన్లో. ఈ క్రమంలో ప్రతి ఎన్నికలు కూడా విజయం అనదే అనేటువంటి దిశగా ఇటు రాజకీయ అంశాలపై కూడా చర్చించడం జరిగింది సుభాష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.